ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై నాలుగవ సామాన్య శనివారము ఇక రాత్రి ఎన్నటికి ఉండబోదు ప్రభువు దేవుడే వారికి వెలుగు మొదటి రెండవ మొదటి పఠనము దర్శనగ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు జీవజల నది ప్రవాహమును కూడా నాకు ఆ దేవదూత చూపెను అది దేవుని సింహాసనము నుండి గొర్రెపిల్ల నుండి ఉద్భవించెను అది స్ఫటికము వలె మెరైచు ఆ నగర మార్గ మధ్యము గుండా ప్రవహించును ఆ నదికి రెండు ప్రక్కల జీవ వృక్షములు ఉండెను నెలకు ఒక మారు చొప్పున అవి సంవత్సరమునకు పన్నెండు మార్లు కాపునకు వచ్చును వాని ఆకులు ప్రజల గాయమును మాన్పును దేవుని శాపమునకు గురి అయిన ఏ వస్తువును మనకు ఆ నగరమున గోచరింపదు దేవుని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు సింహాసనము ఆ నగరముననే ఉండును ఆయనను సేవకులు పూజింతురు వారు ఆయన ముఖమును చూచెదరు ఆయన నామము వారి నొసల్లపై వ్రాయబడును రాత్రి ఎన్నటికీ ఉండబోదు ప్రభువగు దేవుడే వారికి వెలుగు కనుక వారికి దీపములతో పనిలేదు సూర్యుని అవసరము కూడా వారికి లేదు ప్రభువులుగా వారు సదా రాజ్యము చేయుదురు అంతా ఆ దేవదూతనతో ఈ పలుకులు యథార్థములు విశ్వసింపతగినవి ప్రవక్తలకు తన ఆత్మనిచ్చు ప్రభువగు దేవుడు తన ఏమి జరగనున్నదో చూపుటకు తన దేవదూతను పంపెను అని చెప్పెను ఇదిగో నేను త్వరలోనే రానున్నాను ఈ గ్రంథమునందలి ప్రవచన వాక్కులను పాటించువారు ధన్యులు అని క్రీస్తు వచించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన రమ్ము ఏసు ప్రభు రమ్ము 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 ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు తుచ్చా విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండు లేనుచు ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడును ఏలైన ఆ దినము భూలోకవాసులు అందరిపై వచ్చును మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును కుమారుని సమక్షమున నిలవబడుటకును వానికి కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూను జాగరూకులై ప్రార్థన చేయుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక